2024 ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను దిగ్విజయం చేయాలని పిఎస్సి సభ్యులు ఉమ్మడి వరంగల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారాహి యాత్ర సమన్వయకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నెల 19న సాయంత్రం ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో కాపులపాలెం వద్ద చేరుకుంటారని, రాత్రికి 3:30లో బస్సు చేస్తారన్నారు. అనంతరం 25 నుండి పలు సమావేశాల్లో పాల్గొని పార్టీ నాయకులతో జనసేన కార్యకర్తలతో సమావేశాలుంటాయన్నారు. సాయంత్రం 4 గంటలకు ముమ్మడివరం విశ్రాలయం సెంటర్ వద్ద చేరుకొని బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని తెలిపారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన సామాన్యుడు నడి కాబట్టి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ మన రాష్ట్రానికి ఎలాగైపోతాయి. దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మమ్మల్ని తిట్టాడు అనుకోండి, నేను మమ్మల్ని తిట్టలేను, ఏదైనా డైరెక్టర్ వింటే బాగుంటుందని చెప్పి ఆయన లైన్లో వచ్చి గోపాల్ గారు గారు ఫోన్ చేసి సార్ మనకి ఇలాగ స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని వినే వాళ్ళకేమో కనీసం ఇక్కడ ముఖ్యంగా ఈ వారాహి యాత్ర గురించి వివరాలు తెలుసుకోవడానికి అలాగే వాళ్ళు తమ ఏం చేయాలన్న విషయం కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు, దళిత నాయకులు, అలాగే మైనారిటీ నాయకులు, బీసీలు ముఖ్యంగా చాలా ఎక్కువ మంది వచ్చి ఆ నాయకులు లీడర్స్ కూడా వచ్చి కలవడం జరిగింది. నేను రేపు కూడా ఉదయం ఇక్కడ ఉండి వాళ్ళందరితో కూడా ఇంకా సమావేశమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికని చెప్పి ఏం చేయాలనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిలో భయం మొదలైందని చెప్పి ఈరోజు మేము మీటింగ్ నడుస్తుండగానే పోలీస్ యాక్ట్ 30 పెట్టడం, అది కమ్యూనికేట్ చేయడం, అది కూడా ఈరోజు రాత్రి నుంచి 30వ తారీఖు వరకు అమలు చేస్తున్నామని చెప్పడం, ఇక్కడేమి శాంతి భద్రతలకు విఘాతం లేదు, ఏమి లేదు, కేవలం వాళ్ళకు ఉన్నదంతా కూడా వారాహి యాత్ర వెనకాల ప్రజలు వస్తున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం వల్ల ప్రజల్ని ఆపడానికని చెప్పి చేస్తున్న కుట్ర మేము